మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం ఒబ్లాయిపల్లి స్టేజ్ దగ్గర ప్రభుత్వం చేపట్టిన పత్తి కొనుగోలు కేంద్రం దగ్గర 2-3 రోజులుగా పడిగాపులు కాస్తున్న పత్తి రైతులను అధికారులు పట్టించుకోవడం లేదని రోజుల తరబడి నిద్రాహారాలు లేకుండా పడిగాపులు కాస్తున్న క్యూలైన్ దొరకడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ట్రాక్టర్లు రోజుకు 1000 రూపాయల వరకు కిరాయి తెచ్చామంటూ రోజు రోజుకి కిరాయిలు పెరగడంతో ఏం చేయాలో తోచక అయోమయం స్థితిలో ఉన్నామంటూ తక్కువ దిగుబడి రావడంతో తెచ్చిన అప్పులు తీర్చుకోలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో రైతులు నాగిరెడ్డి పాపిరెడ్డి పాండునాయక్ వెంకటేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు మండల్ కరంపేట జిల్లా మేము ఇక్కడికి పత్తి తీసుకొని వచ్చినాము రెండు రోజులు నిన్న 12 గంటలకు వచ్చినాము ఈ రోజు వరకు ఇంకా మా లైన్ రాలేదు ఇంకా రేపు గానే వస్తుందేమో ఇంకా కిరాయి అయితే అన్నట్టు వస్తే 4000 కిరాయి మిగతాది మళ్ళీ ఇక్కడ ఒక రోజు లేట్ అయితే మళ్ళీ తనకి ఎక్స్ట్రా డబ్బులు చేస్తాను ఇప్పుడు ఎండనే ఉంది తేమ శాతం అయితే లేదు తేమ శాతం ఉంది కానీ 12-9 అధికారులు ఎట్లా వస్తే అలా గట్టియా నా పేరు పాండునాయక్ నా పేరు మాది కన్నూరు గుడ్డేగంతండ ఇప్పటికి 2 రోజులు అవుతుంది తీసుకొచ్చి బండి కానీ ఇవి ఎవరు పట్టించిన వాళ్ళు లేదు ఇప్పటికి అది ఇప్పటికీ ఇప్పుడు వరకైనా ఇంకా కొన్ని బండ్లు వెళ్తున్నాయి కొన్ని బండ్లు అవుతున్నాయి ఇంకా 2 రోజులు అవుతుంది అంటున్నారు తినడానికి కూడా తిండి కూడా ఇక్కడ లేదు వాళ్ళు వచ్చే వరకు రోజు లేట్ అవుతుంది రోజు రోజు దిగిపోయింది మొత్తానికి గవర్నమెంట్ రేట్ అన్నారు 5000 రేట్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు అంటే తగ్గిస్తున్నారు రోజు 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 తగ్గిస్తున్నారు 400 500 పైన ఉంది కానీ కింద అయితే ఏం లేదు కాబట్టి తగ్గిస్తున్నారు రోజు కింద రోజు కింద తగ్గిస్తున్నారు తేమ శాతం అసలు 6, 4, 5 రోజులు కాబట్టి 8, 9, 10, 12 వరకు వేసేస్తున్నారు వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు వేస్తున్నారు